జాయింట్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ గారు ఈ కౌన్సిల్ కి ప్రత్యేక అధికారం వచ్చి తీర్మానం సంబంధించి ఈ రోజు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక మార్చి సంబంధించి ఈ రోజు చివరి రోజు ఈ 2023 మరియు 2024 అంచనాల సంబంధించి 2022-23 సంబంధించి బడ్జెట్ ఆమోదం సంబంధించి అమలు సంబంధించి తీర్మానాల కాప్ సంబంధించి ప్రెజెన్సీలో జాయింట్ కలెక్టర్ గారు జరగాలని చెప్పారు. కానీ వాస్తవంగా మరి గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా సమావేశానికి వచ్చినటువంటి సందర్భంలో మరి సంబంధిత ఐఆర్ ఆఫీసర్ సంబంధించి ఎవరు కూడా అధికారి రాకపోవడం నిజం కూడా మరి బాధాకరం. రాని సందర్భంలో వారు ఒక 10 నిమిషాల తూతు మంత్రంగా ఏదో ముక్కుబడిగా తీర్మానాలని చెప్పేసి ఒక ఇట్లా పేజీలు దిప్పి చూపించుకొని ఎమ్మటే చైర్మన్ గారు అని చెప్పేసి వాళ్ళ యొక్క మందబలం ఉందని చెప్పేసి అధికార దహంతో ఒక విధంగా అధికార దర్పంతో వాళ్ళ యొక్క అహంభావాన్ని చూపిస్తూ 40,000 మంది నకరకల్ పట్టణ సంబంధించినటువంటి ప్రజల బడ్జెట్ ఆమోదం చెందిందని ఒక విధంగా ఆమో 36,70,00,000 రూపాయలు సంబంధించిన బడ్జెట్ ఆమోదం పొందిందని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకొని వెళ్ళి పక్క జరిగిన పరిస్థితి. ఇటువంటి సందర్భంలో మేము ఈరోజు గౌరవ కౌన్సిలర్ సోదరి సుకన్య గారు కానీ స్వప్న వీరి యొక్క కౌన్సిలర్ అయితే జరుగుతుందని చెప్పే సందర్భంలో వాస్తవానికి మున్సిపాలిటీ సంబంధించి ఖచ్చితంగా బడ్జెట్ ఆమోదం వార్షిక బడ్జెట్ ఆమోదం పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సంబంధిత జిల్లాకు సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు లేక కలెక్టర్ గారిని ఖచ్చితంగా హాజరయ్యి దీనిని ఆమోదించాలి. వాళ్ళ ప్రెజెన్సీలో జరగాల్సినటువంటి 2019 మున్సిపల్ యాక్ట్ అది చట్టం. కానీ వాళ్ళకి ఏది కూడా దీని మీద ఎటువంటి జరగకుండా కనీసం వాళ్ళ యొక్క కౌన్సిలర్ యొక్క ఆలోచన విధానం చెప్పుకోకుండా కేవలం 10-15 నిమిషాల్లోనే ముగించిపోయిందని చెప్పి చెప్పడం అనేది కూడా బాధాకరం. నకరకల్ మున్సిపాలిటీ మొత్తం కూడా వాస్తవానికి కూడా నకరకల్ నియోజకవర్గం సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మరియు స్థానికంగా సంబంధించి మున్సిపల్ చైర్మన్ మరి వీరువురు కూడా వాళ్ళ యొక్క సుప్రజయాలతో ఏది పడితే రాసుకొని తీర్మానాలు చేస్తూ నకరకల్ మున్సిపాలిటీ మొత్తం కూడా అవినీతిమయం చేస్తుంది. ఇది యథార్థ వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు ధైర్యం ఉంటే రండి, చర్చకు రండి. నకరకల్ మున్సిపాలిటీ సంబంధించి మొత్తం కూడా అవినీతిమయం. నకరకల్ మోడల్ టౌన్ వెరగండి దేవుడి వరకు లింగయ్య గారు, మొత్తం కూడా కొండ నరక మందేసి ఉన్న నరకుడు కొట్టి నకరకల్ మొత్తం కూడా మున్సిపాలిటీ మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నావు. ఇది ఏదో వస్తాం, నీకు ధైర్యం ఉంటే రా నకరకల్ సెంటర్ లో ధైర్యం చర్చకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రా చర్చకుంటే. నకరకల్ మున్సిపాలిటీ సంబంధించి ఈరోజు దగ్గర 50-60 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు చూస్తే ఒక్కొక్క వాటికి 2 లక్షలు ఇస్తావు. ఎట్లా మోడల్ టౌన్ అయితే అనుకుంటావు లింగయ్య గారు, మీరు ఎట్లయితే అండి ఒక్కొక్క కౌన్సిలర్ 2 వాట్లు ఇస్తావు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు? ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం మేము అడుగుతున్నాం. మీరు మళ్ళీ ముఖ్యంగా నకరకల్ సంబంధించి ఈరోజు రోడ్డు వైండింగ్ సంబంధించి ఈరోజు కోలాడ కానీ సూర్యాపేట కానీ చౌటుపాస నేషనల్ హైవే నకరకల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కలిగినటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కడ నేషనల్ హైవే NH-65 సంబంధించిన రోడ్డు వైండింగ్ లో ఎక్కడ కూడా షాపులు అనేది కోదాళ్ళ లేదు. మరియు సూర్యాపేటలో కూడా 40-45 ఫీట్ల తీసుకురు. మరి ఎందుకు నకరకల్లో ఎందుకు ప్రజలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, 50 ఫీట్లు అని చెప్పేసి నువ్వు తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో ఒక విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆలోచన తీసుకోకుండా నీ ఇష్టానుసారంగా ఈరోజు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 27,75,00,000 రూపాయలు తీసుకొచ్చి నువ్వు ఎవరిని జలగల లెక్క పీడించి పన్నుల రూపంలో ప్రజలను పీడిస్తందుకే నువ్వు డబ్బులు తీసుకొచ్చి నీ యథార్థ వాస్తవం కాదా? నీ కమిషన్ల కోసం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నా మేము, ఇది వాస్తవం కాదా? నువ్వు డెవలప్మెంటే అంటే నువ్వు ఎందుకు అప్పు తీసుకొస్తున్నావు అడుగుతున్నా మేము. అప్పులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ప్రజల్ని ఈరోజు కరోనా సమయంలో వ్యాపారాలు లేని పరిస్థితుల్లో ఈరోజు నకరకల ప్రజలని నువ్వు ఒక విధంగా 2.5 సంవత్సరాల నుంచి కరోనా సమయంలో వాళ్లకు వ్యాపారం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్లకు ఒక ప్రజాప్రతినిధిగా చేయూతను అందించి వారి యొక్క భవిష్యత్తును కాపాడాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి నువ్వు. ఈరోజు నువ్వు కేవలం ఎన్నికలు వస్తున్నాయి యొక్క ఒక మాయ మాటలతోటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరో నేనేం చేసినా చేస్తే తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైతే నాకేంది, నకరకల్ మున్సిపాలిటీ మొత్తం కూడా ప్రజల నుంచి పన్నుల రూపంలో నీళ్ల ట్యాక్స్ కానీ ఇంటి ట్యాక్స్.